అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇంకెవరు చేయలేరు ఇంక చేయరు కూడా ఏమని వచ్చిందంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఒకరికి ఒక రూపాయి సహాయం చేయాలంటే ఎవడో చేయడు కానీ చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇంకా రైతులకి కొద్ది గొప్ప సహాయం చేయడం అంటే చిన్న విషయం కాదు అంతలో నెలకి 2 సార్లు బియ్యం ఇస్తున్నాడంటే అది ఇంకా చిన్న గొప్ప కాదు ఎట్టో మహానుభావుడు చేస్తున్నాడు థ్యాంక్స్ ఆయన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అయ్యా వాలంటీర్ లేకపోతే కరోనా అందరికి రావాలి తప్పదు మామూలుగానే వాలంటీర్ దయ వల్ల ఏంటంటే గ్రామంలో ఎంతమందికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఈ లోన్ విషయాన కానీ ఒక వాళ్ళు ఒక సీఎం లెవెల్లో చేస్తున్నారు వాలంటీర్ వాళ్ళు తప్పు పట్టకూడదు వాళ్ళ చిల్లకొనక అసలు చూడకూడదు ఈ పార్టీలు వచ్చినా ఏం చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు తిరుగు ఉందడు కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అయినా నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు మాకు బాగానే ఉందా చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది బాగానే అందుతుండే మేము మా తమ్ముడికి వాలంటీరు మాకు బాగానే అందుతుండే అన్ని బాగానే ఉందండి బాగుంది అంటే లేదండి అనుసాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుందండి చిన్న అంశం అంటే ఇదే నవరత్నాలు అమలు అన్నీ చేసుకుంటా పోతున్నారు చేయాలి కదా 1 బై 1 బాగుంది ఏం నచ్చిందండి బాగా అన్ని పనులు బాగా చేస్తున్నారు మామూలుగా అతను పెట్టేయండి మాకు అరకులో అయిన వాళ్ళకి వస్తుంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగా బాగున్నాను ఏం నచ్చిందండి బాగా ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి 17,800 ఇస్తున్నారు బాగున్నాను వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగున్నాను జగన్ పాలన కూడా బాగుండదు చంద్రబాబు పాలన కూడా పర్వాలేదు బాగానే ఉండింది ఎవరు రాజకీయం వాళ్ళది కదా ఉంది మా జగన్ అన్న ఫ్యాన్ నేను జగన్ అన్న అంటే అభిమాన్ని వైఎస్ఆర్ కాడ నుంచి ఇబ్బంది ఏలే అట పర్లే మనకేమో బాగానే ఉంది ఆయన రావడం బాగానే ఉందని నారాయణ బాగా చేస్తుంది ఇచ్చిన కార్డు అని తిరిగేసి తమిళంగా వాలంటీర్ వ్యవస్థ అధ్వానంగా ఉంది అసలు పని చేయడం అసలు మాకు 3 నెలలు ఇప్పుడు 6 నెలలు అయింది డిజిటల్ సైన్స్ మాస్టర్ 6 నెలలు చెప్తాను అన్నాడు కానీ పని చేయడం సేపు డబ్బులు కావాలంటే కాబట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ చేస్తారు కానీ ఈసారి వచ్చిన మీద ఈసారి రాదు రాబోయే ఎలక్షన్లో రావచ్చు బాగానే ఉందమ్మా వచ్చిన అంశం అందరికీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇవి కాకుండా ఏదన్నా తర్వాత వచ్చి బీమా పథకం కింద కొంత అమౌంట్ వేయించినాడు కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి మంచిగానే చేస్తున్నాడు వాలంటీర్ వస్తే బాగానే ఉంది చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే వాలంటీర్స్ వచ్చి అమౌంట్లు అంతా ఇస్తున్నారు పెన్షన్ అమౌంట్లు తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసుకోవాలంటే వాలంటీర్సే వచ్చి అప్లై చేయిస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటికీ పర్వాలేదు నేను యాంటీ నేను జగన్ తెలియదు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు నేను మాత్రం చంద్రబాబు నాయుడుతో నేను వేసింది అదొక టీడీపీ అభిమాని అయ్యింది మరి జగన్ పాలన బాగుంది అంటున్నారు పర్వాలేదు బాగానే ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే ఒక ఇంక వేరే విషయం చెప్తున్నాను గాంధీ ఈ సిస్టమ్స్ మాత్రం మొత్తం అంతా కూడా ఆ పేదవాళ్ళ దగ్గర అంతా కూడా 100,000 వేలు పెట్టిస్తున్నాడు వాళ్ళు ఇంట్లో ఒక 50 పైసా ఇవ్వట్లేదు వాళ్ళు పనిచేసి బతికేది 500 600 వస్తే 600 తీసుకెళ్ళి ఇక్కడ తగలబెట్టుకుంటున్నారు ఒకప్పుడు 100 150 200 వరకే ఉండేది అని ఈరోజు 500 600 పెట్టి మొత్తం అంతా కూడా అలవాటు పడిపోయారు దీనికి కాబట్టి ఇది మాత్రం యాంటీగా ఉంది జగన్ మీద కంప్లీట్గా తీసేస్తే మంచిదే కదా అందరూ కూడా కొంచెం తగ్గుకుంటూ పూర్తిగా ఆగిపోతారు ఇది కాదు అది తక్కువ తప్పు అది పాత రోజుల్లో సిస్టమ్ ఇది కొత్త రోజుల్లో సిస్టము అది 100,000 రూపాయలైనా సరే దొంగతనం చేసైనా ఏడైనా అమ్మేసైనా సరే తాగుతున్నారు అది మాత్రం ఖచ్చితం అందరికీ అలవాటు అయిపోయింది ఆ సిస్టమ్న ఇంతకుముందు 10% ఉండింది ఈరోజు 100% అయిపోయింది లేడీస్ కూడా తాగుతున్నారు వచ్చి జెంట్స్ తాగుతున్నారు అలవాటు పడిపోయారు జడ్డు పేరు ఉంది పొరవాటిల్లో ఏదో చేస్తున్నాడు పర్వాలేదు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు కానీ నాకు మాత్రం చంద్రబాబు నాయుడికే మేము అనుకుంటున్నాం బాగుంది అదంటే నీకు బాగా చేశారు కదా ఈ అమ్మఒడి అన్నీ బాగా అన్నీ బాగా చేశారు అందుకని మాకు బాగా ఇంటికే ముసలోళ్ళ గురించి ఇప్పుడు ఇబ్బందులు పడకుండా ఇంటికే చేరిపోతుంది స్కీ సెక్షన్ ఏం లేదు కదా
వాలంటీర్ల ద్వారా అన్నీ ఇమీడియట్గా తెలుస్తున్నాయి ఏ అయినా వ్యవస్థ. మీ కూతురు అదే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అదే 11 లోపల అయిపోతుంది. ఇంతకుముందు 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు కదా బాబు. వాలంటీర్గా చేయడానికి కష్టాలంటే అదే కొంచెం జీతం తక్కువ అని వాళ్ళు చేసే కష్టాలకి కొంచెం బాధపడుతున్నాం. ఇంకేం చేస్తున్నారండి బాగా అంటే ఎక్కువ కష్టంగా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అదే ప్రతి ఒక్కరు కాగితాలు ఎత్తుకొని ఆడ సచివాలయం పోవాలంటారు. అవి కొంచెం ఇక కదా కష్టం. రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారా? రేషన్ కూడా రేషన్ ఇప్పుడు ఇంకా అమలు కాల మా ఊర్లో చేస్తారా? బాగానే ఉంది, బాగా నచ్చింది అమ్మఒడి. జగన్ గారి పాలన బాగానే ఉంది, చాలా బాగుంది. జగన్ గారు చేసిన పనులన్నీ బాగున్నాయి. అమ్మఒడి పథకం బాగుంది, రైతు బీమా పథకం బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. ఆ వాళ్ళంటే చాలా బాగా పనిచేస్తున్నారు. ఏది వచ్చినా ముందుగా వచ్చి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి అన్నీ అందరికీ బాగా చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం కానీ అన్నీ బాగున్నాయి. ఏముండదు, ఏముండదు, ఏదో చేస్తూ ఉండాలని చేస్తూ ఉండదు. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? అదే మేలు అనిపిస్తుంది. అవునా? ఎందుకన్నారా? ఎందుకంటే ఏం పనులు చేయటం లేదు. ఏం పనులు చేస్తున్నారు? ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళకి వస్తున్నాయి, 110 మందికి వస్తున్నారు, 100 మందికి రాకపోయా ఏం చేయాలి? ఏం రావటం లేదు. వాలంటీర్లు అంటే ఎవరు వస్తున్నారు? వాలంటీర్లు ఎవరు రావట్లేదు. బాగానే ఉంది, బాగుంది, బాగుంది. జగన్ పార్టీ బాగానే వస్తుంది, బాగుంది. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, పర్వాలే. ఆయన పెట్టిన పథకాన్ని కూడా బాగుంది. అప్ అండ్ డౌన్ సార్ దేర్. ఓకే, మేబీ ఇట్ విల్ టేక్ ఎ టైమ్ టు సెట్. సో వాట్ అబౌట్ ద 3 క్యాపిటల్స్ డెసిషన్? సో ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? బ్యాడ్. సో యువర్ నేటివ్ ఫ్రమ్ వైజాగ్. సో యాజ్ అ వైజాగ్ సిటిజన్, సో హౌ కెన్ యూ సే లైక్ బికాస్ ఎర్లీ గవర్నమెంట్స్ ఆర్ రూల్డ్ ద ఏపీ, వై దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ విశాఖపట్నం ఇన్ టు ది క్యాపిటల్? నవునా? ద అపోజిషన్ బాడీస్ ఆర్ సేయింగ్ లైక్ వైజాగ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ఎ సిటీ, దెర్ ఈస్ నౌ ఫార్ టు డెవలప్. డెవలప్మెంట్స్ హాఫ్ ది డెవలప్ బికాస్ ద సిటీ ద సీ లెవెల్స్ ఆర్ సో దట్స్ గోన్ టు బ్యాక్. ఓకే, దట్ ఈస్ ద రీజన్. సో వాట్ అబౌట్ లైక్ వెన్ వీ కంపేర్ విత్ ద చంద్రబాబు's ruling, సో హౌ ఇస్ ద జగన్స్? బికాస్ పర్సన్స్ కంపారిజన్ ఈజ్ నాట్ ఆల్ సజెస్టబుల్, బట్ వెర్ ఆస్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో విచ్ వన్ ఈస్ బెటర్ లైక్ జగన్స్ రూలింగ్? అలాగనే వీఆర్ నాట్ సేయింగ్ పిన్ పాయింటింగ్ ద పర్సన్స్. ఎస్ ఐ అండర్స్టాండ్. అబౌట్ ద రూలింగ్ రూలింగ్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ రాజశేఖర రెడ్డి ఆర్ ఇందిరాగాంధీ, టు హూమ్ సోఎవర్ కన్సర్న్ రూలింగ్ ది ఏపీనా. లెట్స్ గో. సో యాజ్ ఎ వైజాగ్ సిటిజన్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ బెనిఫిటింగ్ ఆఫ్ 3 క్యాపిటల్స్ టు ద స్టేట్? ఆ యా, ఓన్లీ వన్. ఎవరీబడి మస్ట్ బి కమ్ టు వన్ యాంగిల్ అండ్ రూల్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఆల్ జుడిషియరీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మే బి. బాగుంది. ఏం వచ్చిందండి? పేద సదరు సహాయం చేస్తున్నారు. ఏమన్నా ఉందా మీకు సంక్షేమ పథకాలు? ఉన్నాయి. ఏమొచ్చాయి? పెన్షన్లు ఇస్తుండే, ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాడు, డబ్బులు పిల్లకాయలకి వేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఆయన కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి ప్రతిరోజు వస్తున్నారు. వీళ్ళకి ఏమేమి కావాలన్నా, ఏంది మంచి చెప్పరా ఏంది అని అన్నీ చూస్తున్నారు. వాలంటీర్లు పెట్టిన తర్వాతనే బాగుంది. అంతకుముందే అసలు పట్టించుకునేది లేదు ఎవరు. వీళ్ళు వచ్చిన తర్వాతనే బాగున్నాయి బ్రహ్మాండంగా. పెన్షన్లు అన్నీ ఇంటికే వస్తున్నాయి? నేను ఇంటికే వచ్చేస్తాను. రేషన్ అన్నీ ఏమి ఇతర పాలనలో ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ మా కారణం ఏది చేయలే, ఇంకా రోడ్లు చేయలే, ఇల్లు రాలే. కొంతమందికి పూరి గుడిసెలు వేసుకున్నాం. మాకు రోడ్లు లేవు, ఏమి లేవు. బురదలో పోవాలి, బురదలో రావాలి సార్. పెన్షన్లు అన్నీ వస్తున్నాయి మరి? పెన్షన్ అందరూ అందుకు ఇచ్చేస్తారు. ఒకటో తేదీ ఇచ్చేస్తారు ఇంటింటికి. మా వాలంటీర్ బాగా చేస్తాడు. వాలంటీర్ బాగా చేస్తున్నారా? అన్నీ బాగా చేస్తున్నాడు. ఏ రోడ్లు ఇల్లు రాలా. మేమేం వేసేది జగన్కి? వస్తే 2 భాగాలు జగనే రావాలా. ఎందుకమ్మా? ఎందుకే జగన్కి వేయాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? ఎందుకంటే బాగా ఆయన ఏమి చేస్తాడు చూద్దామని. చంద్రబాబు నాయుడు నుంచే మాకేమో సదరంగా ఇల్లు రాలా, రోడ్లు చేయలే. వస్తున్నాయండి.
ఎలా ఉందండి జగన్ గారి పాలన 18 నెలలు? బాగానే ఉంది, పరిపాలన బాగుంది. బీగీ బాగా చేస్తున్నాడు, అన్ని సరుకులు చేస్తున్నాడు. ఏ ఆడవాళ్ళకే కూడా బాగా పనిచేస్తున్నాడు. అది ఎండ కాచిపోతుండింది, ఇప్పుడు మేలు వాన కురుస్తుంది, పైర్లు గీళ్ళు పెట్టుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాం. బాగా పనిచేస్తున్నాం, ఇంటింటికి పింఛన్ ఇస్తున్నాడు, ఏది కావాలన్నా తెప్పిస్తే ఇస్తున్నాడు, కావాల్సిన పనులు చేస్తున్నాడు. జగన్ గారి పాలన ఒక లెవెల్లోనే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు అంటే ఆయన ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చంద్రబాబుతో పోలిస్తే ప్రస్తుతానికి పర్వాలేదు. అభిప్రాయం ఉంది, సీనియర్ సిటిజన్కి ఇచ్చింది తీసేశారు. బస్సులో మొత్తం ప్రాసెస్ ఏమో జరుగుతుంది, అందరికి తెచ్చేసినారు, అది ఇవ్వలేదు. పవర్ కట్ కూడా కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంది, పవర్ కట్ కూడా తీసేస్తూ ఉన్నాం. పెన్షన్ అందుతున్నాయి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు కరెక్ట్గా తెలియదు. పెన్షన్ ఏమో ఇస్తున్నట్టు ఉన్నారు, అది మాత్రం చేరుతూ ఉంది మొత్తానికేమో. చంద్రబాబు గారి పాలన అంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, నాకు పథకాలు ఏమీ రావు. ప్లస్ బస్సు యార్డు యాప్ ఉందే, యాప్ సూపర్గా ఉండేది యాప్. నేను ఇంట్లో చూసుకొని 2 నిమిషాలు అటు బస్సు వస్తుందంటే అట్లా వచ్చి క్యాచ్ చేసేవాడిని, అది ఎత్తేసాడు. ఈవెన్ ఆర్టీసీ పీపుల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బస్సు ట్రాక్ చూసుకొని ఈ ట్రాక్లో ఎక్కడుంది, ఆ పాయింట్లో ఉందా, ఈ పాయింట్లో చేరుతామా అని చెప్పేసి టక్కన చేరిపోయేవాళ్ళు వాళ్ళు. అది కొద్దిగా ప్రజలకు ఇబ్బంది ఉంది. అంతవరకు బాగానే ఉంది, అన్నీ బాగిస్తున్నారు. జగన్ పార్టీ కలుస్తుంది. 18,000 ఇచ్చారు, రుణమాఫీ 10,000 ఇచ్చారు, మళ్ళీ బండ్లకి ఏమంటే వ్యాపారాలు చేస్తున్న దానికి 15,000 ఇచ్చాడు. జగన్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. ఆయన ఏమిచ్చాడు, ఒక సూరి 10,000 చేసాడు అంతేను. జగన్ అన్న వచ్చిన తర్వాత అన్నీ చేశాడు. బాగుంది, మాకేం బాగుంది, ఇక్కడ బావుడికి వెళ్ళావు తినేదానికి సరిగ్గా, అది మాకు ఇంకేం లే. బాగా మాకేం బాగుంది, డ్యూలు కట్టలేక బాధలు పడుతున్నాం మేము. ఆయన 10,000 ఇస్తున్నాము, ఆయన 10,000 డైరెక్ట్ డ్యూలు కట్టేస్తున్నాం పోయి. మాకేం బాగుంది, కొంతమందికి బాగా కేసులు, మా బండి కేసులు అయిపోతున్నాయి. వాడు కట్టిన డబ్బులు బండి కేసులు అయిపోతున్నాయి. ఇంకే మేమేం చేయాలి, ఇప్పుడు పొద్దున బండి పెట్టినాము, అక్కడ బస్సు అడ్డ వచ్చిందని మేము అడ్డం పోయినాం, బస్సు అడ్డ వచ్చిందని అప్పుడు మాకు ఫోటో తీసినాడు. ఇంకా అయిపోయింది అడ 475 రూపాయలు 430 రూపాయలు కట్టమంటున్నారు. ఇంకా మేమేం చేయాలి చెప్పండి. మామూలుగా బాగుంటే పర్వాలేదు, మేము బస్సు అడ్డ వచ్చిందని మేము అడ్డ పెట్టాము, వాళ్ళు ఏమైనా ఫోటో తీశాడు, బండి అడ్డని ఆపాం. అంతే ఇంకేమి లే, దారిలో పోయినా సరే, బైపాస్ పోయినా సరే భయం వేస్తుంది. ఈయన బావుడికి వస్తున్నా పోవాలంటే మాకు వీలు కాల. ఈయన అప్పుడు కొంచెం మేలు, ఇప్పుడు ఇప్పుడు ఈయన మేలు కొంచెం మాకు అందరికీ, కానీ మాకు ఏమీ ఇప్పుడు సరిగ్గా పనిలే, వర్క్ లేదు, పని లేదు. ఎక్కడ ఫ్యాక్టరీలన్నీ ఆగిపోండాయి, వర్క్ చేస్తుంటే ఏదో ఉంటాయి మాకు. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను నేను, ఫ్యాక్టరీలో పనిచేస్తే ఏమీ లేదు మాకు. ఇక్కడ ఏం చేసి ఆటో తొలుకుంటున్నాము, ఆటో తొలుకుంటే ఇక్కడ డ్యూ కట్టాల్సి వస్తుంది. అదే పెద్దలు డబ్బు ఉంటే ఇస్తారు, మాకు ఇస్తారా, ఏమి లేదు ఏమి ఇస్తారు, అది మాది విషయం. ఏముంది నా మామూలుగా అదే కదా, బండ్లు తోలుకునేదానికి ఏం లేదు, పక్కన కేసులు బండి ఆపుతుంటే కేసులు వేస్తున్నారు. మామూలుగా తర్వాత ఎక్కువ జనాభా ఉంటే ఫైను, తోలకాలు లేవు బండి డ్యూ కట్టేదానికి, అదే అర్థంది పరిస్థితి. లైసెన్స్ మామూలుగా కొంతమందికి లైసెన్స్ అప్లై చేస్తే ఎప్పుకో వస్తుంది, అది ముందుగానే వదులుతున్నారు కదా, దానివల్ల లేట్ చే అంటే లైసెన్స్ అప్లై చేసేదానికి టైం పడుతుంది, దానివల్ల కేసులు రాయడం లేదు. మాకు లైసెన్స్ గీసెన్స్ పెట్టి అప్లికేషన్ ఇచ్చున్నాము, వాళ్ళు వేరే వాళ్ళకి పడింది డబ్బులు, ఆటో వాళ్ళకి అందరికీ పడింది కాదని అట్లా. కానీ మాకు లైసెన్స్ లేని వాళ్ళకి మీ అప్లికేషన్ ఇచ్చున్నాం ఆడ, అది త్వరగా అవుతాయి కదా ఆడ. అది అవ్వకుండా మళ్ళీ ఏమంటే బండ్లు ఎక్కడ చూసినా కేసులు రా చేస్తున్నారు బీవచ్చంగా, దానికంటే ఇంక పాటించాలి కదా. అందుకని మా జాగ్రత్తలో మేము మామూలు టోన్లో తోలుకుద్దామంటే కేసులు ఎక్కువ రా చేస్తున్నారు. ఒక బండి ఒక సైడ్ ఆపుకున్నా సరే ఫోటోలు తీసి కేసులు రా చేస్తున్నారు. ఇంకా అట్లే మొత్తం అదేమంటే అంతే కదా, అంతా బాగానే ఉంది. పెర్సన్కి ఏమేమో బాగానే వదిలే 10,000 అంటే అక్కడ కేసులు రాస్తున్నారు తప్పేమంటే. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అది అట్లా బండి ఆపుకుంటాము, వాళ్ళు వెనకాల ఉన్నారు ఇంకో పోలీసులు కూడా, వాళ్ళు రా చేస్తున్నారు, ఫోటో కూడా చేస్తున్నారు అంతే. మామూలుగా తీని గిన్నె అనుకుంటే చెప్పట్లా, అంటే ఫోటో కూడా చేస్తున్నారు అడిగి అయిపోతుంది. బస్సు అడ్డం వచ్చింది, బస్సు అడ్డం వచ్చింది బండి ఆపా గుద్దుగా పత్రా ఆగారు ఫోటో తీశాడు ఆయన. సార్ బస్సు పోలేదు సార్ అని చెప్తే
అదే మరి చెప్పాడు ఆయన. ఇంకేదో మా ఫోటో తీసాడు ఆయన. నేను ఏమడతామన్నా ఏం అడగల. చూస్తే అన్నకు ఫోటో తీసినాడు, కేసు రాసి మా ఫోన్లో మెసేజ్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కట్టాలి 1400 ఏమో అందా 1435 రూపాయలు ఉంది బ్యాలెన్స్. ఏంది ఇంతమంది కట్టిన కట్టలేము, కట్ట వదిలేస్తున్నాం. నెల్లూరులో నెల్లూరు పోయినాం. ఏది తాగిమినా టింకర్ కేసు చెప్పేశారు. మేము తాగి అలవట్లే, లైసెన్స్ ఉన్నాయి కబడి కాదు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఏమో ఆట చేశారు. పోతా పోతా ఫోటోలు ఫుల్ లోడ్ అని, ఫుల్ లోడే ఎక్కుచుకో, ఏ రోజు ఎక్కుచుకో ఫుల్ లోడ్ కూడా. ఆ మరి ఉంటుంది మా కడ. దానికి ఏం పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఆటల గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఆపి కేసులు రాసేది. ఇప్పుడు ఏంటంటే బండి ఎవరైనా దిగాలన్నా ఎక్కాలన్నా బండి టాపితే నైస్గా ఫోటోలు తీసి మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అంతేగాని ఇక వేరే ఇబ్బంది ఏమి లేదు. ఇక చెప్పాలంటే మా సమస్యలు ఇవి. ఈ కేసును గురించి వచ్చాయమ్మా వచ్చాయి. ఆయన పుణ్యాలు ఏదో వచ్చింది, ఏదో బండి పనులు ఏదైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటూ ఉంటాము. పరిపాలన దానికి ఇబ్బంది ఏమి లేదు, లక్షణంగానే ఉన్నాము. దాని గురించి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది తమ్ముడా. జగన్మోహన్ రెడ్డి కనిపించే దేవుడు అంతే. ఈరోజు మధ్యాహ్నం నేను భోంచేశానంటే ఆయన పుణ్యం అంతే. బిడ్డలు ఎవరు చూడటం లేదు, దొంగ నా కొడుకులు బిడ్డలు కాబట్టి దేవుడు పరిపాలన అంతే. చాలా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది నా ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు గురించి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి అంతే. దాని గురించి ఏమి లే, అతను ఉన్నంతకాలం అతనే ఉంటాడు. ఇది వాస్తవం. జరిగిన తమ్ముడు అతను ఉన్నంతకాలం అతనే, ఇక వేరే ఎవ్వరూ రారు, వచ్చే ప్రసక్తే లేదు. చెప్తున్నాను కదా, ఈ మధ్యాహ్నం ఫోన్ చేశానంటే కేవలం అతను. నాలాంటి కొన్ని లక్షల మంది ఈరోజు అన్నం తింటున్నారు కాబట్టి ఎలాంటి ఇది లేదు. జగన్మోహన్ దేవుడు కనిపించే దేవుడు కాబట్టి అతని గురించి కానీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది వాస్తవం. వాళ్ళంటే పర్వాలేదు, బాగుంది. కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇదిగా చేస్తున్నారు. చాలా మంచి ఇది పెట్టాడు వాలంటీర్లు కూడా చాలా. తమ్ముడా ఒకటి చెప్పేదా, నేనన్నా నిద్ర లేయడం మంచం మీద లేట్ అవుతుందేమో కానీ వాలంటీర్ మాత్రం తెల్లారక ముందే వచ్చి తలుపులు తట్టి ఇచ్చిపోతున్నారు ఎత్తుక్కొని, బాయ్ ఎక్కడా అని. అది కాబట్టి ఎలాంటిది లేదు. ప్రతిదీ చాలా బాగుంది అతని గురించి చెప్పాలంటే. అది ఏ తల్లి కన్నా బిడ్డ ఈరోజు చాలామంది అతని గురించి బాగుండారు. ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి కానీ ఈ ప్రతి రైతులు కానీ ప్రతి ఆటోలు కానీ ప్రతి ఒక్కరు బాగుండారు. కానీ చాలామంది నాకు చాలా బాధేస్తుంది, తింటానే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉండరు. తింటానే రక్తం ఉడిగిపోద్ది నాకు. అది కాబట్టి మనం ఏమి చెప్పలేం వాళ్ళ గురించి, వాడే పోతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేవుడు అంతే, కనిపించే దేవుడు అతను. ప్రతిదీ మంచి చేస్తున్నాడు. అతని గురించి మనం వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు అంతే. నా ఈ దీంట్లో మాత్రం మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం, కాబట్టి దేవుడు అంతే. అమ్మవారి డబ్బులు అందరికీ బాగా చేస్తున్నాడు. ఇంకా ఆటో వాళ్ళకి బాగా ఇస్తున్నాడు, కుట్టు మిషన్ వారికి బాగా ఇస్తున్నాడు. ఏం నచ్చింది అమ్మ మెయిన్గా? అన్నీ నచ్చాయి. ఇంటికా సార్ పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. వస్తున్నాయండి. అమ్మఒడి వచ్చింది 45,000 ఇచ్చారు కదా, 40 సంవత్సరాల వాళ్ళకి అది ఇచ్చా, అది అన్నీ జరుగుతుంది. బాగానే ఉంది. వాలంటీర్లు ఎలా పనిచేసేది ఏమంటుంది, వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు చేస్తూనే ఉండరు. పనిచేస్తుంది, ఇంకేం రావడంలా. మంచి గ్రేట్ అని మాట వచ్చింది. పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నాం. కొద్దిగా వస్తుంది అండి, కొద్దిగా వస్తుంది. ఎలా ఉందండి జగన్ గారి పాలన? ఎలా ఉంది? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఉదయం లేచి ఇంటి కాడికి వచ్చేసి శాలి శాంక్షన్ ఇస్తున్నారు. అన్నీ బాగానే సక్రమంగా రాస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. పని బాగానే వాళ్ళనే బాగుంది సార్. వాలంటీర్లు కూడా టయానికి వచ్చి మా పనులు చేసి పెడతారు. ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా? పథకాలు వస్తున్నాయి సార్. ఎలా ఉంది? బాగుండదు. వచ్చింది పింఛన్లు ఇస్తున్నాడు,
ఈ పథకాలు బాగానే అంటున్నాయి. ఎక్కువ అంటే బాగా చేస్తుండరు కాబట్టి వస్తావు పని బాగా చేస్తున్నారు. అభివృద్ధి అంటే పెద్దగా కనబడడం లేదు. మామూలుగా అట్టహాసం ఎక్కువగా ఉన్నట్టుంది. అదే ముందు సంక్షేమ పథకాలు ప్రజలకి అయ్యి అందరికీ చేరువు కావడం లేకుంది. మామూలుగా పేపర్ ప్రకటనలు మాత్రం ఘనంగా కనబడుతున్నాయి. అన్నీ కొన్ని ఖర్చులు ఎక్కువ కూడా అయ్యాయి, కానీ అవి అందరికీ అందుబాటులోకి కొన్ని రావడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది, వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. దాని గురించి ఏమి ప్రాబ్లమ్స్ లేవు. జాగ్రత్తగానే చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేది తక్కువ జీతమైనా ఆడవారు కరెక్ట్గా. సూపర్ అన్న, సూపర్ అన్న. అన్నగారి పాలన ఏం చేశాడన్న? మాకు అన్ని భీభత్సంగా వత్తం వత్తమే ఇసుక ఇసుక మీద పడ్డాడు. ఇసుక ఆపేశాడు, కూలి పనులు పోయినాయి. అందరూ 6 నెలలు అడుక్కు దింగారు. తర్వాత మళ్ళీ ఈ కరోనా అయిపోయింది. ఇంకేమో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మరి? ఇంకా ముందు 190% ఆయనే బెటర్ అన్న, పక్క. పేదల కంటే ఎవరికి వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, అందరికీ లేదు. నాకేం లేదు, నాకేం లేదు. అడిగాం ఏమి లేదు. ఏమంటున్నారు చూద్దాం. వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ తచ్చిమావాళ్ళే ఎవరికి అందట్లా. వచ్చి వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు? సుంచరంగా చేస్తున్నారు. వాళ్ళు అంటే కొంచెం మార్పు వచ్చింది. ఈ మార్పు వల్ల కొంచెం ఇబ్బందులు అయినాయి. ఏం బాగుంది నిజంగా? ఏం నచ్చింది సార్? ఏండి అన్నీ బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు అయితే పాలంతో పోలిస్తే గతంతో ఆడ వరస్ట్ అంతా దోసేసినారు జనాల్ని. ఏ ప్రమాణం చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్. ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ పోయి చెప్తే ఇప్పుడు వరకు ప్రమాణంగా ఉండాలి. నాకు పింఛన్ వస్తుంది 51వ సంవత్సరం. నాకు నేను మగ్గం వేస్తాను, 51కి ఇస్తా అన్నాడు. ఖచ్చితంగా 51 పెడతానే ఇచ్చినాడు నాకు. పోతే మా మగ్గాల వాళ్ళకి కూడా బాగా చేశాడు, నీట్గా చేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు, వచ్చి నీట్గా అడిగి విమర్శలు అన్నీ అడిగి చేస్తున్నారు. పెన్షన్ మీకు ఇంటికి తెచ్చిస్తున్నారు? ఇంటికి తెచ్చిస్తున్నారు, 6 గంటకే తెచ్చిస్తున్నారు. బాగుందన్న, బాగుంది. 90% జగనే. 90% బాగుందండి. ఓటు వేయాలి, ప్రతిసారి వేయాలి కదండి. ఒకసారి వేశారు, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు పరిపాలన. కొంతమంది అంటే పేదలకు వాళ్ళకందరికంటే డబ్బులు అయితే చేరుతున్నాయి, కానీ ఈ లిక్కర్కి సంబంధించి సంబంధించినది అయితే కొంచెం నెగిటివ్ థాట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే గోయింగ్ ఆన్. అంటే అంతకు మించి గట్టిగా చెప్పలేము. అంటే మన స్పందన బాగుంటే వాళ్ళు కూడా బాగుంది, మనం పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం నచ్చింది సార్ మేజర్గా? బాగుంది, ఇంకే పర్వాలేదు, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఆయన అంటే సీనియర్ నేత కదా, సీనియర్ నేత సీనియరే, ఎవరిది వాళ్ళదే కదా. ఆయనది ఒక స్టైలు, వీళ్ళది ఒక స్టైలు, అందరూ ఒకే స్టైల్లో చేయాలండి, చేయలేరు కదా. ఏం కరలేదు సార్, ఎంతసేపటికి ఆయన ఆయన పథకాలు తప్ప ఇంక ఊరికేది ఏం లేదు. కన్ఫర్మ్ అది కొంతమందికి అంతే, కొంతమంది అన్న వాళ్ళందరికీ అందవు కదా సార. అందే వాళ్ళకి అంతాయి, అందిన వాళ్ళకి సార్ పథకాలు బాగున్నాయి. చెప్పండి పథకాలు బాగున్నాయి తప్ప దాని మించి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు జనాభా బతికేవాళ్ళు హ్యాపీగా. అది ఆయన చేశాడో చేయలేదో తర్వాత సంగతి. అప్పుడు తిన్నా 4 పూట్లు తినేవాళ్ళు కడుపు నిండా, ఇప్పుడు లేదు. పట్టించుకోవాలి కదా, పట్టించుకున్నంటేనే పాలన. ఎందుకు ఓట్లు వేసింది చూసి మమ్మల్ని పట్టించుకుంటారు, ఏదో ఒకటి చేస్తారనే కదా. ఏమి ఉంది? వరదలు వచ్చినప్పుడు కనబడేది, లేదంటే వెళ్ళిపోయేది. ఒకసారి రోడ్లు చూడండి, ఒకసారి బయట వెహికల్ కూడా పోలేదు అటు సైడ్, అసలు అలాగే అయిపోయినాయి. దాన్ని పడుచుకుని నాదుడు ఎవరు ఉంటారు, ఎటు సైడు ఏం లేదు. ఫోన్ సైడు ఇబ్బంది అని ఫోన్ చేస్తే మీరేమైనా తెచ్చిపెట్టమా, నేను వచ్చి పంచానన్నాను. మళ్ళీ విజిటింగ్ కార్డులు మళ్ళీ ఈవిడ అందరికి ఇస్తాడు ఫోన్ చేయమని చేస్తే అది పద్ధతి సార్. ఒకటే ఒకటి సార్, ముందు మధ్య తరగతి పేదవాళ్ళు సాలుపూలు తినడం మానేశారు, అది మట్టికి గ్యారెంటీ. అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు నూనె, ఇప్పుడు మన నూనె కొనాలి 120 రూపాయలు. ఇప్పుడు సపోజ్ నేను కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు రోజుకి కూలి. ఆడ దొరకకపోతే ఇక్కడ దొరికి తీసుకోవాలా, బార్లో 260. ఇంటికి ఏమి ఇస్తారు?
ఏమి సార్ ముందు ఆపేసి ఉంటే పోద్దు కదా ముందు ఒకసారి ఆపేసి ఉంటే ఇప్పుడు కరోనా టైం 3 మంత్స్ ఆపేశారు పూర్తిగా ఆపేసి ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు కదా హ్యాపీగా అందరూ మానేసి 3 మంత్స్ మానే వాళ్ళు ఆపేసి ఉంటారు కదా నిజమా కదా జగన్ గారు పోతే ఏమన్నాయి సార్ చెప్పాలంటే చిక్కుచాటుగా ఉంది ఇవన్నీ లేవు అవకాశం లేదు ఏం అందట్లేదు సార్ అన్నీ ఎగస్టాలు అన్నీ చెప్తారు జగన్ గారి పాలన అంటే ప్రస్తుతానికి 50-50 ఉందండి సంక్షేమం అభివృద్ధి రెండు కానీ ఉంటే బాగుంటాయి కానీ మెయిన్గా జగన్ గారు సంక్షేమం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక కన్య బాగుంది ప్రస్తుతానికి చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే అంటే ఆయన కూడా పసిబిడ్డ ప్రభుత్వం కదా ఆయన చేశారు కానీ జనం ఏంటంటే అక్కడ 10,000 తీసుకొని ఈయన ఓటేశారు ఈయనేమో ఇష్టానుసారంగా ఇస్తున్నారు ఈయన పరిస్థితి కూడా రేపు ఎట్టుంటుందో చూడాలా ఎందుకంటే తాత్కాలిక తాయిలాలు ఎప్పుడూ పనికొస్తాయనేది దానికి మనం చెప్పలేము కానీ ఈసారి చూడాలా ఎన్నికల్లో ఎట్టుంటాయి ఏంది అనేది వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది బాస్ కానీ సచివాలయం వ్యవస్థ ఏంటంటే జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయిపోయి ఉన్నాయో ఆ విధంగానే సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దీనిని ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా గ్రహించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో లేదు అది మాత్రం అందరికీ ఇస్తున్నారు కానీ నాయకుల మాట చల్లడం లేదండి ఇప్పుడు లాస్ట్కి రాజకీయాల్లో పరిస్థితి ఏంటంటే నాయకులే ఈ ఓటర్లను తీసుకుని వచ్చి ఓట్లే ఇచ్చేవాళ్ళు వాళ్ళకే ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంది నాయకుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది చాలా బాగుంది ఎలా ఉంది సార్ ఓవరాల్గా ఓవరాల్ పాలనతో పోలిస్తే ఎలా ఉంది 100% బెటర్గా ఉంది చాలా అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది జగన్ గారి పాలన ఎలా ఉంది 18 నెలలుగా బాగాలేదు అదే సంక్షేమ పథకాలు అనేటివి ఏమీ బాగలేదు ఎవరికి చేరటం లేదు సచివాలయ వ్యవస్థ కూడా బాగలేదు చేరట్లేదు అంటే ఒక్కొక్క నియోజకవర్గం అలా ఉంది ఇంకొక నియోజకవర్గం అలా ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అనేటివి ఇంకో దానికి యూజ్ చేస్తే మనకు అమరావతి పైన పెట్టుంటే డెవలప్మెంట్ ఉంటుంది కదండి ఇప్పుడు ఫ్యూచర్లో మనం బాగుపడాలన్నా కానీ అమరావతి డెవలప్ ఉంటుంది కదా దానివల్ల అంటే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు చంద్రబాబు గారి బాగుంటుంది